ఈ రోజు వీడియోలో మనం కంజంక్షన్స్ గురించి నేర్చుకుందాం కంజంక్షన్ అనేది ఒక వర్డ్ ఇది టూ సెంటెన్సెస్ కాని లేదా టూ వర్డ్స్ ని కాని ఏం చేస్తుందంటే జాయిన్ చేస్తుంది ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాం ఏ కంజంక్షన్ ఇస్ ఏ కనెక్టింగ్ వర్డ్ యూజ్డ్ టు జాయిన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఏవైనా వర్డ్స్ ని కాని సెంటెన్సెస్ ని కాని జాయిన్ చేయడానికి మనం కంజంక్షన్ వర్డ్స్ ని యూస్ చేస్తాం కంజంక్షన్ వర్డ్స్ ఏవంటే అండ్ బట్ ఆర్ బికాజ్ సో ఎట్ ఇవన్నీ కంజంక్షన్ వర్డ్స్ ఇప్పుడు మనం ఈచ్ కంజంక్షన్ వర్డ్ గురించి మరియు ఎక్కడ ఏ సెంటెన్సెస్ జాయిన్ చేసేటప్పుడు ఏ కంజంక్షన్ వర్డ్స్ యూస్ చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ కంజంక్షన్ వర్డ్ అండ్ అండ్ అంటే తెలుగులో మీనింగ్ మరియు అని ఓకే అండ్ అనే కంజంక్షన్ వర్డ్ ఎలాంటి సెంటెన్సెస్ ఎలాంటి వర్డ్స్ యూస్ ఆర్ జాయిన్ చేయడానికి యూస్ చేస్తాము అంటే సిమిలర్ ఐడియాస్ ఉన్న సెంటెన్సెస్ కానీ వర్డ్స్ ని కానీ జాయిన్ చేయడానికి మనం అండ్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ పెన్సిల్ ఐ హ్యావ్ ఎన్ ఎరేజర్ ఇవి టూ సెంటెన్సెస్ ఇవి ఎలా ఉన్నాయి సిమిలర్ గా ఉన్నాయి అంటే సేమ్ ఐ హ్యావ్ ఏ పెన్సిల్ ఐ హ్యావ్ ఎన్ ఎరేజర్ సిమిలర్ సెంటెన్సెస్ సో ఇలాంటి సిమిలర్ గా ఉన్న సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి మనం అండ్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేస్తాం ఒక ఎగ్జాంపుల్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవి టూ సిమిలర్ వర్డ్స్ సిమిలర్ వర్డ్స్ ని జాయిన్ చేయాలనుకోండి అక్కడ మనం అండ్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేయాలి చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ ఇలా మనం సిమిలర్ వర్డ్స్ ఉన్నప్పుడు అండ్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేసి ఆ టూ వర్డ్స్ ని జాయిన్ చేయాలి ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం ఐ లైక్ చాక్లెట్స్ ఐ లైక్ బిస్కెట్స్ వి టూ సెంటెన్సెస్ సిమిలర్ గా ఉన్నాయి సో ఇలా సిమిలర్ గా ఉన్న సెంటెన్సెస్ ని జాయిన్ చేయాలన్నప్పుడు మనం అండ్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూజ్ చేయాలి ఐ లైక్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్ నెక్స్ట్ కంజంక్షన్ వర్డ్ బట్ బట్ అంటే తెలుగులో కాని అని మీనింగ్ బట్ అనే కంజంక్షన్ వర్డ్ ని మనం ఎక్కడ ఏ సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాము అంటే ఎక్కడైతే ఆపోజిట్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్ ఐడియాస్ ఉన్న సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ జాయిన్ చేయడానికి మనం బట్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ హంగ్రీ ఇది ఒక సెంటెన్స్ ఐ హ్యావ్ నథింగ్ టు ఈట్ ఇది ఒక సెంటెన్స్ సో ఇవి రెండు సిమిలర్ గా ఉన్నాయా లేవు డిఫరెంట్ గా ఉన్నాయి నాకు ఆకలి వేస్తుంది నా దగ్గర ఏం లేదు తినడానికి రెండు డిఫరెంట్ గా ఉన్నాయి సెంటెన్సెస్ సో ఇలా ఆపోజిట్ ఆర్ డిఫరెంట్ సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి మనం బట్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూజ్ చేస్తాం సో ఇప్పుడు మనం ఈ టూ సెంటెన్సెస్ ని జాయిన్ చేద్దాం ఐ యామ్ హంగ్రీ బట్ ఐ హావ్ నథింగ్ టు ఈట్ నాకు ఆకలి వేస్తుంది కానీ నా దగ్గర ఏం లేదు తినడానికి ఇలా ఇలా ఆపోజిట్ సెంటెన్సెస్ కానీ లేదా డిఫరెంట్ సెంటెన్సెస్ కానీ కనిపించినప్పుడు వాటిని జాయిన్ చేయాలంటే బట్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూజ్ చేస్తాం ఇంకొక ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బై అన్ ఐస్ క్రీమ్ ఇది ఒక సెంటెన్స్ ఐ డు నాట్ హావ్ మనీ ఇది ఒక సెంటెన్స్ రెండు సిమిలర్ గా ఉన్నాయా లేవు డిఫరెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నప్పుడు సెంటెన్సెస్ అక్కడ మనం బట్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూజ్ చేయాలి సో ఇప్పుడు మనం ఈ టూ సెంటెన్సెస్ ని జాయిన్ చేద్దాం ఐ వాంట్ టు బై అన్ ఐస్ క్రీమ్ బట్ ఐ డు నాట్ హ్యావ్ మనీ నాకు ఐస్ క్రీమ్ కొనాలని ఉంది బట్ కానీ నా దగ్గర మనీ లేదు ఇలా ఇలా ఆపోజిట్ ఐడియాస్ ఉన్న సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ జాయిన్ చేయడానికి మనం బట్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూజ్ చేస్తాం కంజంక్షన్ వర్డ్ ఆర్ ఆర్ అంటే తెలుగులో లేదా అని ఓకే ఆర్ అనే కంజంక్షన్ వర్డ్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏవైనా చాయిసెస్ అన్నమాట ఇప్పుడు ఇది కావాలా ఇంకొకటి కావాలా ఇలా ఏదైనా చాయిస్ ఉన్న చోట ఆ వర్డ్స్ ని కానీ ఆ సెంటెన్సెస్ ని కానీ జాయిన్ చేయడానికి మనం ఆర్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్ విచ్ కలర్ డూ యూ లైక్ గ్రీన్ ఆర్ బ్లూ నీకు ఏ కలర్ ఇష్టం బ్లూనా లేక గ్రీనా ఇలా ఏవైనా చాయిస్ ఉన్న చోట మనం ఆర్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూజ్ చేస్తాం ఇంకొక ఎగ్జాంపుల్ వాట్ వుడ్ యు టేక్ టీ ఆర్ కాఫీ మీరు ఏం తీసుకుంటారు టీ
లేదా కాఫీనా ఏ తీసుకుంటారు మీరు ఇలా ఏదైనా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒకటి కాకుండా ఏదైనా ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు మనం ఆ వర్డ్స్ ని కాని సెంటెన్సెస్ ని కాని జాయిన్ చేయడానికి ఆర్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేస్తాం నెక్స్ట్ కంజంక్షన్ వర్డ్ బికాజ్ బికాజ్ అంటే తెలుగులో ఎందుకంటే ఓకే బికాజ్ అనే కంజంక్షన్ వర్డ్ ని మనం ఏ సెంటెన్సెస్ ఏ వర్డ్స్ ని జాయిన్ చేయడానికి యూస్ చేస్తాం అంటే ఏదైనా రీజన్ ని ఎక్స్‌ప్రెస్ చేసే సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి బికాజ్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్కూల్ బికాజ్ ఆఫ్ ఫీవర్ నేను స్కూల్ కి ఎందుకు వెళ్ళట్లేదంటే నాకు ఫీవర్ కాబట్టి రీజన్ ఏదైనా రీజన్ ని ఎక్స్‌ప్రెస్ చేసే సెంటెన్సెస్ దగ్గర సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి మనం బికాజ్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేస్తున్నాం ఇక్కడ స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు అనడానికి రీజన్ ఏంటి ఫీవర్ సో ఇలా రీజన్ ని ఎక్స్‌ప్రెస్ చేసే సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి మనం బికాజ్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేస్తాం కంజంక్షన్ వర్డ్ సో సో అంటే తెలుగులో కాబట్టి సో అనే కంజంక్షన్ వర్డ్ ని మనం ఎక్కడ యూస్ చేస్తాం అంటే ఏదైనా రిజల్ట్ ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి సో అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాస్ హంగ్రీ సో ఐ ఏట్ మై లంచ్ క్విక్లీ నాకు ఆకలిస్తుంది కాబట్టి నేను లంచ్ అనేది త్వరగా కంప్లీట్ చేశాను అలానే ఇట్ వాస్ రెయినింగ్ సో మ్యాచ్ వాస్ క్యాన్సిల్డ్ మ్యాచ్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది వర్షం పడుతుంది కాబట్టి మ్యాచ్ క్యాన్సిల్ అయ్యింది ఇలా ఏదైనా రిజల్ట్ ని ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు ఆ సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి సో అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేస్తాం నెక్స్ట్ ఎట్ ఎగ్జాంపుల్ ద వెదర్ వాస్ కోల్డ్ ఎట్ బ్రైట్ అండ్ సన్నీ సన్నీ బ్రైట్ గా ఉన్నా కూడా వెదర్ చల్లగా ఉంది ఇలాంటి సెంటెన్సెస్ జాయిన్ చేయడానికి మనం ఎట్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేస్తాం ఇప్పుడు మనం ఒక వర్క్ షీట్ ద్వారా ఈ కంజంక్షన్ వర్డ్స్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ కంజంక్షన్స్ ఇక్కడ సెంటెన్స్ చదివి ఆ బ్లాంక్ లో మనం కరెక్ట్ కంజంక్షన్ యూస్ చేయాలి సెంటెన్సెస్ జాయిన్ చేయడానికి షీ ఈజ్ పూర్ డాష్ షీ ఈజ్ హ్యాపీ ఇవి రెండు ఎలా ఉన్నాయి సెంటెన్సెస్ ఆపోజిట్ గా ఉన్నాయి సో ఆపోజిట్ గా ఉన్నప్పుడు మనం ఏ కంజంక్షన్ యూస్ చేయాలి బట్ అనే కంజంక్షన్ ని యూస్ చేయాలి షీ ఈజ్ పూర్ బట్ షీ ఈజ్ హ్యాపీ నెక్స్ట్ రామ సీత ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇవి రెండు సిమిలర్ గా ఉన్నాయి సో ఇవి రెండు జాయిన్ చేయడానికి రామ అండ్ సీత ఆర్ బెస్ట్ ఫ్రెండ్ సెంటెన్స్ ఐ వాస్ టైర్డ్ ఐ వెంట్ టు హోమ్ ఎర్లీ ఇక్కడ మనం ఏ కంజంక్షన్ వర్డ్ యూస్ చేయాలి సో ఐ వాస్ టైర్డ్ సో ఐ వెంట్ టు హోమ్ ఎర్లీ నెక్స్ట్ సెంటెన్స్ డూ యూ ప్రిఫర్ కాఫీ టీ నువ్వు ఏ ప్రిఫర్ చేస్తావు ఇక్కడ చాయిస్ ఇచ్చారు మనకి సో చాయిస్ ఉన్నప్పుడు మనం అక్కడ ఆర్ అనే కంజంక్షన్ వర్డ్ యూస్ చేయాలి డూ యూ ప్రిఫర్ కాఫీ ఆర్ టీ ఐ లైక్ ఫుట్బాల్ స్విమ్మింగ్ ఇవి సెంటెన్స్ ఎలా కనిపిస్తుంది సిమిలర్ గా కనిపిస్తుంది సో అక్కడ మనం ఏ కంజంక్షన్ వర్డ్ యూస్ చేయాలి అండ్ ఐ లైక్ ఫుట్బాల్ అండ్ స్విమ్మింగ్ నెక్స్ట్ సెంటెన్స్ ఐ ఆమ్ టాల్ మై సిస్టర్ ఈజ్ షార్ట్ ఆపోజిట్ గా కనిపిస్తున్నాయి సో ఇక్కడ మనం బట్ యూస్ చేయాలి ఐ ఆమ్ టాల్ బట్ మై సిస్టర్ ఈజ్ షార్ట్ సెంటెన్స్ లత ఈజ్ క్రైయింగ్ షీ హాస్ ఫెయిల్డ్ హర్ ఎగ్జామ్ ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది సెంటెన్స్ రీజన్ ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది ఇక్కడ అంటే ఎందుకు ఏడుస్తుందో చెప్తుంది సో అక్కడ మనం ఏ కంజంక్షన్ వర్డ్ యూస్ చేయాలి బికాస్ రీజన్ ని ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు అక్కడ మనం బికాస్ అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేయాలి లత ఈజ్ క్రైయింగ్ బికాస్ షీ హాస్ ఫెయిల్డ్ హర్ ఎగ్జామ్ తన ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు ఏడుస్తుంది ఓకే నెక్స్ట్ సెంటెన్స్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ వర్క్ హార్డ్ ఆర్ యూ విల్ ఫెయిల్ ఆర్ అని యూస్ చేయాలి నెక్స్ట్ హీ ప్లేడ్ ఇన్ ద రైన్ హీ గాట్ సిక్ ఓకే ఇక్కడ మనం ఏ కంజంక్షన్ వర్డ్ యూస్ చేస్తాం ఇక్కడ ఎస్ సో అనే కంజంక్షన్ వర్డ్ ని యూస్ చేస్తాం
He played in the rain. So he got sick. Okay? Video kani meek nachithe please like cheyandi, share cheyandi, subscribe cheyandi. Thank you for watching.